सोशल मीडिया पोस्टिंग्स पड़ते कड़ाना बाध भरी जड्जेस सोमोटो आ केस दीसुकोनी सीबीआई की रेफर चेसी वाळ्ळ एंक्वायरी चेसुकुने परिस्थितिकि वच्चा अलांटि परिस्थितुलो राजकीय पार्टीलु मेमंदरं कलिसि पोराडतामंटे मीरु డైవర్ట్ చేయడానికి క్వశ్చన్స్ అడుగుతారు మీరు కూడా బీ క్లియర్ మనందరం ఏంటంటే మీరు రాసే స్వేచ్ఛ మీకుండి తిరిగే స్వేచ్ఛ మాకుండి ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే నిర్ణయం వాళ్ళది రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకునేది ఎన్నికల సమయంలో చాలా పార్టీలతో పెట్టుకున్నాం తెలుగుదేశం టిఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నారు 2009 లో కాదంటారా మీరు 14 డిఫర్ అయ్యాం వేరియస్ కాంబినేషన్స్ అవన్నీ ఉంటాయి అది కాదు ఇష్యూ ఒక రాజకీయ పార్టీని అవహేళన చేయడం ఒక రాజకీయ పార్టీ నేతల్ని వ్యక్తిగత దోషణలు క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం ఏదో వీళ్ళ పెద్ద క్యారెక్టర్ ఉన్నట్టు ఎవరండి వీళ్ళంతా వారు చెప్పినట్టు ఏం మాట్లాడతారు నోరుంది అసెంబ్లీలో తిరుగుతాం మీ ఫ్యామిలీ మెంబర్స్ తిరుగుతాం నువ్వు బాధపడు నా లైఫ్ లో మీరే చూశారు ఇక్కడ అసెంబ్లీలు రాజశేఖర్ రెడ్డిని లేసి కూర్చునేవాడు అది గౌరవం నేను ముఖ్యమంత్రిగా ఆయన కంటే ముందు 9 ఏళ్లు ఉన్నా తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ గా ఉన్నాడు ఒక టర్మ్ ఆ రోజు ఆయన ఎదురు గట్టిగా ఫైట్ చేస్తే నేను ఆయనకి స్పేస్ ఇచ్చా నేను అదే వరకు లేస్తే ఆయన స్పేస్ ఇచ్చాడు అది ప్రజాస్వామ్య విధానం అట్లా కాకుండా వన్ సైడ్ గా కొడతా సినిమా వాళ్ళ బెదిరిస్తా హీరోస్ని బెదిరిస్తా పత్రిక వాళ్ళ బెదిరిస్తా రాజకీయ పార్టీలు బెదిరిస్తా జుడిషియల్ బెదిరిస్తా ఇది ఎక్కడిది దీని ఉన్మాదం అంటామా సైకో అంటామా ఏదైనా సరే జబ్బు ఒకటే దీనికి మందు ఒకటే ఆ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి డెఫినెట్ గా కాపాడతాం కాబట్టి మీరు కూడా సహకరించండి ముందు మీరు మీరు పెద్ద రోషం ఉంటే మమ్మల్ని అడగడక మనపు మీరు రాయండి అప్పుడు మాట్లాడదాం నెక్స్ట్ చెప్తాం ఎప్పటికప్పుడు రాజకీయ పార్టీలు వినండి మరి అన్ని ఆలోచిస్తాం ఇప్పుడు మేము కూడా ఏంటంటే ఏది ఎప్పుడు చేయాలా ఏ విధంగా చేయాలి అనేది రాజకీయ పార్టీలు కూడా వ్యూహాలు ఉంటాయి ఆ వ్యూహాల్లో అన్ని ఉంటాయి న్యాయ పోరాటం ప్రజా పోరాటం తప్పటలు కదయ్యా నువ్వు సైడ్ నువ్వెందుకు ఎదుర్కోలేకపోయావు నువ్వు పెద్ద అప్పట్లో నువ్వు దీట పెద్ద పోటుగాడివి అప్పుడు ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి అతను ఒక సైకో సైకో ఏమైనా చేస్తాడు చేసినప్పుడు ఎదుర్కోవాలి ఎదుర్కొంటున్నాం నేను పడిన అవమానాలు ఎప్పుడు ఎవరన్నా పడ్డారా ఈ 4-5 ఏళ్లలో అపోజిషన్ పార్టీలో ఉంటే అవమానాలు ఎందుకు పడతాం అపోజిషన్ పార్టీ ప్రజా సమస్యల పైన ఇక్కడేం నేను ముఖ్యమంత్రుల పైన పోరాడలేదా చెన్నారెడ్డి కంటే పెద్ద గొప్ప నాయకుడా విజయభాస్కర్ రెడ్డి కంటేనా అందరి పైన పోరాడాం కదా అప్పుడు పోరాడిన వాళ్ళు ఇప్పుడు పోరాడలేము పోరాడతాం ఒక సైకో దగ్గర ఏం పోరాడతాం పోరాడుతూనే ఉన్నాం సఫర్ కూడా అవుతున్నాం అంటే ఎవరు చెప్పలేదు అదే నేను చెప్పేది మాకి నేను పోతే కాన్స్టిట్యూన్సీగా రాకూడదని మాట్లాడారు చూడమయ్య నేను జీవో అంటే డిఎస్పీ పారిపోయాడు వాళ్ళ ఉద్దేశం నన్ను బ్యాక్ పంపించేయాలి నేను నిలబడుకున్నాను ఏ జీవో చెప్పింది ఏ చట్టం చెప్పింది సమాధానం చెప్పని అడిగాను పోలీసులా మీరు టెర్రరిస్టా చట్టం ప్రకారం పనిచేస్తారా సైకో చెప్పినట్టు పనిచేస్తారా అని గట్టిగా నిలదీశాం నిలదీసిన తర్వాత సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పకుండా ఆయన అంటాడు ఇప్పుడు మేము మీటింగ్లు పెట్టుకోకూడదన్నారు నాకు 3 రోజులు మైక్ ఇవ్వాల హ్యాండ్ మైక్ వాడే తర్వాత మీరు ఒకసారి చూస్తే నేను నిరసన కింద అక్కడ కూర్చొని నిరసన కూడా తెలియజేశా కడాన వ్యాన్ ఎక్కి మాట్లాడా మీరేమంటున్నాడు అతను ఆ బొచ్చ ఏం మాట్లాడడానికి అర్థంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఇప్పుడు మేము ఆ మాట ఏం లేదంటాడు మీరు మీటింగ్లు పెడతారు మేము మీటింగ్లు పెట్టకూడదా ఎందుకు ఇవ్వరండి పర్మిషన్ రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు అక్కడికి హెచ్చర్లు ఎందుకు ఇవ్వరు సమాధానం చెప్పండి మీరు అంటే సినిమా వాళ్ళు కూడా సినిమా ఫంక్షన్స్ పెట్టడానికి ఇవ్వరంట మేము ప్రైవేట్ స్థలాలు చూసుకోవాలంట ప్రభుత్వం వీళ్ళ జాగీరు వీళ్ళ తాత సొత్తు ఎందుకంటే గ్రౌండ్స్ ఉన్నాయి ఇక్కడ పేరెడ్ గ్రౌండ్ ఉంది నిజాం గ్రౌండ్ ఉంది అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తున్నారా లేదా అక్కడ ఎందుకు ఇవ్వరు మీరు ఎవడిచ్చాడు మీకు అథారిటీ దాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్
అదేమా ఈ వేళ అడగొచ్చు ఆ నోటికి అడ్డం ఉండదు నేను ఒక రోజంతా ఉన్నా ఇంటింటికి తిరిగా హైయెస్ట్ ఆర్థిక సహాయం చేశాం కార్యకర్తలు గాని ప్రజలంతా ముందుకు వచ్చి మాట్లాడడానికి ఏమేల మహాడొచ్చు ఆయన నేను విశాఖపట్నం నువ్వు ఎందుకు విశాఖపట్నం పోలేదు నేను సమాధానం చెప్తాను ఆయన అక్కడ తిరిగి పంపించారు నువ్వు విశాఖపట్నం పోకుండా విజయవాడకు ఎందుకు వచ్చి పరామర్శించేవాడు దాని సమాధానం ఏముంది కట్ట మీరు గుర్తుపెట్టుకోవాలి అడిగేవాళ్ళని మీరు క్వశ్చన్ చేయాలి తప్ప ఆ క్వశ్చన్ తీసుకొచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయడం ఇర్రెలెవెంట్ అవుతుంది మీరు కూడా ఒక విధంగా చెప్పాలంటే కొంత మీడియా ఉంది దాంట్లో కూడా ఏం చెప్పను ఇప్పుడు ఇక్కడ అవసరం లేదు తర్వాత మాట్లాడతా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఆయన ఉద్దేశం నేనేమంటానంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఏం చేయాలో చేస్తాం అవసరం అనుకున్నప్పుడు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది గవర్నర్ అదే మరి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రం ఇలాంటివి చేసినప్పుడు లా అండ్ ఆర్డర్ కానీ ఇంకొక సమస్య వచ్చినప్పుడు కేంద్రం కూడా జోక్యం చేసుకునే హక్కు ఉంది వాళ్ళు కూడా దీన్ని నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంది ఎమర్జెన్సీ కంటే భయంకరమైన సిచ్యువేషన్ ఎమర్జెన్సీలో మిడ్ నైట్ ఇచ్చి గోడలు ఎవరు దూకల పోలీసులు ఇప్పుడు మిడ్ నైట్ ఇచ్చి గోడలు దూకుతున్నారు ఆ పరిస్థితిలో ఉన్నారు ఎమర్జెన్సీ కంటే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా మా మనో నిబరాన్ని దెబ్బతీయలేరు ఆ విషయం ఎవరయ్యా ఇనయ్యా ఇను నువ్వు ఇక్కడ ఉన్నావు ఒక సెలబ్రిటీ వస్తాడు మనుషులు వస్తారు సెలబ్రిటీ మనుషులు తీసుకుపోవాలా కంట్రోల్ చేయడానికి ఎవరి డ్యూటీ అది లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ నేను ముఖ్యమంత్రి 14 ఏళ్ళు పనిచేశా ఫండమెంటల్ గా మీకు అర్థం కాకుండా మీరు అడిగితే క్వశ్చన్ అందుకే వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాంటి వాళ్ళు ఆటలు సాగుతాయి మీరు కూడా చీకొట్టి ఏమయ్యా బుద్ధి ఉందా లేదా జ్ఞానం ఉందా లేదా మీకు పోలీసులు ఫెయిల్ అయ్యి మీటింగ్లు పెట్టద్దు అంటారా మీరు అని మీరు అడిగినప్పుడు వాళ్ళు బుద్ధి వస్తుంది సమాజంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా కొంతమంది బ్రిటిష్ కి ఊడిగొని చేసిన వాళ్ళు ఉన్నారు అందుకే వీళ్ళ ఆటలు సాగాయి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి నా ఒక్కడ బాధ్యత కాదు పవన్ కళ్యాణ్ గారి ఒక్క బాధ్యత కాదు అందరం సమీకృతం కావాలి అందరం అడగాలి రేస్ కుక్కల మరిగా మీరు మహాడకపోతే మీరు అటు ఇటు తాళాలేస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడలేం ఒకరిద్దరు ఉంటారు నాకు తెలుసు మీకు కూడా ఫిట్టింగ్ రిప్లై ఒకటే మీకేదైనా ధైర్యం ఉంటే ఒకసారి అడిపి వ్యతిరేకం రాసి మళ్ళా